హాయ్ అండి, ఈరోజు ఈ వీడియోలో పుల్ల పుల్లగా కారం కారంగా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. సో దానికోసం ఫస్ట్ నేను ఓ చిన్న గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను. ఆ కందిపప్పును బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెట్టుకున్నాను. అవి కొంచెం నానిపోయాక అందులో ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక మామిడికాయ, ఇది బాగా పుల్లగా ఉంది సో ఒకటి తీసుకున్నాను, 2 పచ్చిమిర్చి, కొంచెం పసుపు. అండ్ కారం కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా, నాకు అందులో మామిడికాయ మధ్యలో ఉంటుంది కదా అది కూడా వేస్తాను నేను, నాకు చాలా ఇష్టం అది. సో అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, కందిపప్పు తీసుకున్న దాంతో 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో 4 విజిల్స్ పెట్టుకోవాలి. చూసారు కదా మెత్తగా ఉడికిపోయింది 4 విజిల్స్ తర్వాత, దాన్ని బాగా వెనుపుకోవాలి మెత్తగా. సో చూసారు కదా మెత్తగా వచ్చేసింది. సో ఇప్పుడు దానికి పోపు పెట్టుకుంటున్నాను. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని అందులో పప్పు యాడ్ చేయాలి. పప్పుకి సరిపోయే సాల్ట్ ఇక్కడే యాడ్ చేసుకోవాలి. కారం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, నాకు కొంచెం కారం తగ్గింది అనిపించింది సో నేను కారం కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా ఉడికించాలి. చూసారు కదా ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.